జై శ్రీమన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ సంవత్సరం మనకి సంక్రాంతి 14వ తారీఖు 1/2021న వచ్చింది. ఒక రకంగా ఆ అమావాస్య గనక 13వ అమావాస్య 14న వచ్చినట్టయితే ఇంకా బాగుండేది. సరే, ఏది ఏమైనా పర్వాలేదు. ఎవరి ఇంట్లో అయితే పెద్దలు గనక కాలం చేసి ఉంటారో ఆ పెద్దలను గనక మనం అంటే ఆ పెద్దలనే మనం దీవించమని ఆ పెద్దలకు నచ్చినట్టుగా ఉండి ఆ పెద్దలకి గనక బట్టలు పెట్టినట్టయితే విశేషమైన అభివృద్ధిని మనం పొందగలుగుతాం. అయితే మీకు ఇందులో చాలామందికి కొంతమందికి అలవాటు ఉంటుందండి, అంటే ప్రాంతాలను బట్టి అలవాటు ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఒక బిందె నిండా నీళ్లు తీసుకుని దానికి చక్కగా పసుపు రాసేసి దాంట్లో నీళ్లు పోసి 4 బొట్లు పెట్టేసి నీళ్లు పోసి అదే అక్కడ పెద్దల కింద ఒక మూల పెట్టి పక్కన అదేంటి మామగారు చనిపోతే మామగారికి, అత్తగారు చనిపోతే అత్తగారికి, ఇలాగా వాళ్ళ ఇంటి పెద్దలకి బట్టలు పెట్టుకుని ఆ రోజున కంపల్సరీగా అంటే మాకు ఇటు గోదావరి జిల్లాలో ఏం చేస్తారంటేనండి ఖచ్చితంగా అరిసెలు వండుతారు, అరిసెలు వండుతారు, సున్నుండలు వండుతారు. అలాగే ఈ రెండు కంపల్సరీగా పెడతారు అన్నమాట, పెద్దలకి పెట్టాల్సిందే కాబట్టి సున్నుండ అనేది ఖచ్చితంగా చేస్తారు. మాకు బెల్లంతో సున్నుండలు అనేది నెయ్యి బాగా వేసి చుడతారు. చుట్టిన తర్వాత ఏం చేస్తారంటే అంటే ఇలా బిందెతో పెట్టడం అనేది ఉండదు, కానీ ఇప్పుడు సపోజ్ మా మామగారు చనిపోయారు అనుకోండి, మా నాన్నగారికి నేను ఎంత పెట్టినా మా తమ్ముడు పెడితే మా నాన్నగారికి స్వీకరిస్తారు, కానీ నేను పెట్టింది అంతగా తీసుకోరంటారు. కానీ నాకు ఇష్టం, నేను పెడతాను, ఎందుకంటే నా తల్లిదండ్రులు నాకు ఈ జన్మనిచ్చారు కాబట్టి వాళ్ళకి బట్టలు. అలాగే మా మామగారికి ఈ బట్టలు పెట్టిన తర్వాత ఆ బట్టల మీద మనం అరిసెలు తర్వాత సున్నుండ్లు తర్వాత ఆ రోజున ఏం చేస్తారంటేనమ్మా కలగలుపు పులుసు అనేసి పెడతారు. కలగలుపు అంటే కంపల్సరిగా గుమ్మడికాయ అంటే బూడిద గుమ్మడికాయ, ములక్కాడ, తర్వాత ఆనవగాయి వీటిలన్నిటినీ వేసి కలగలుపు పులుసు అని పెట్టి తర్వాత ముద్దపప్పు వండి తర్వాత అదేంటి పెరుగు ఏదైనా కూర ఒక పచ్చడి ఇవన్నిటితోటి పరవన్నం వండుతారు. ఆ రోజున పెట్టే ముద్దపప్పు ఏంటి అంటే కేవలం పెసరపప్పే పెడతారు, పెసరపప్పు అలాగే గారెలు. చూడండి, ఎప్పుడు కూడా మనం భగవంతుడికి పెట్టేటప్పుడంట పెసరపప్పు, పరవన్నం, గారెలు ఈ మూడు కలిపి ఎప్పుడూ కూడా నివేదన చేయకూడదు. ఎందుకని అంటే మనం పెసరపప్పు చేయకూడదు, నివేదన కందిపప్పు అలాగే గారెలు పరవన్నం పెడితే అది దేవుడికి పెట్టినట్టు అవుద్ది. అలా కాకుండగా గారెలు తర్వాత పెసరపప్పు, ముద్దపప్పు, పెసరపప్పు తర్వాత పరవన్నం కనుక పెట్టినట్టయితే అది పితృదేవతలకు పెట్టినట్టు అవుతుంది. కాబట్టి సంక్రాంతి రోజునాడు మా అమ్మగారు ఏం చేసేవారంటే ఇలాగే పెట్టేవారు, పెట్టి కలగలుపు పులుసు అవన్నీ పెట్టి అక్కడ పెట్టిన తర్వాత ఎవరు అయితే పెద్దలు ఉన్నారో వాళ్ళకి పేరు చెప్పి దండం పెట్టుకునేవారు. ఎందుకు పెట్టుకునేవారంటే మనకంటండి మన ఇంటి సూర్యుని పట్టుకుని మన పెద్దలు వేలాడతారంటండి. వీడు నాకు సంవత్సరానికి భగవంతుడు వాళ్ళు వచ్చి స్వయంగా తినేటట్టుగా ఆ వాళ్ళని అనుగ్రహిస్తారంట. ఆ సంవత్సరం అంతా వాళ్ళు ఆకలితో ఉన్న ఆ ఒక్కరోజునాడు కొడుకు కానీ మనవరాలు కానీ మనవడు కానీ ఎవరు పెట్టినా కూడా స్వయంగా తీసుకుంటారంట. అందు గురించి బట్టలు కూడానండి ప్రతి సంవత్సరం బట్టలు పెట్టేవాళ్ళు ఉన్నారు. కాబట్టి బట్టలు అలాగే పిండి వంటలు అలాగే చక్కగా అదేంటి వంట అదేంటి వీటిలన్నిటితోటి కూడా వాళ్ళకి నిండుగా ఆకు నిండా పెట్టి వండినవన్నీ అక్కడ పెట్టేసి మీరు ఆ పెద్దల పేరు చెప్పుకుని దండం పెట్టుకున్నారనుకోండి, మీరు గనక మీకు తెలుసో తెలీదో నాకు తెలీదు, ఒకవేళ తెలుసుంటే సంతోషం, తెలియని వాళ్ళైతే మీ ఇంట్లో మీ అంటే మీ పెద్దలు ఎవరైనా చనిపోయి ఉంటే వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పినట్టుగా పెట్టి చూడండి, వచ్చే సంవత్సరానికి చాలా మార్పుని చూస్తారు. పెద్దలకి పెట్టిన ఇల్లు పెచ్చెల్దాది, ఇది ఖచ్చితంగా జరిగింది, చాలామంది ఇళ్లలో జరుగుతుంది కూడా. నేను చెప్పిన తర్వాత పెద్దలకు పెట్టిన తర్వాత సంక్రాంతికి అమ్మ సంవత్సరం అంతా మాకు చాలా బాగుందమ్మా అనేసి అంటున్నారు. ఇంకొకటి ఏంటంటే చాలామంది ఇళ్లలో సంక్రాంతికి ఒకవేళ అత్తగారు మామగారు లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి పెట్టిన తర్వాతే పుట్టింటికి వెళ్ళటం కూడా ఆన్మయం ఉంది ఇలా అన్నమాట. కాబట్టి మీకు ఎందుకు చెప్తున్నానంటే ఎవరైతే సంక్రాంతి రోజునాడు ఇలా పెద్దలకు పెడతారో ఆ పెద్దలకు పెట్టిన తర్వాత కాడ నుంచి వచ్చే సంవత్సరం వరకు చూడండి చాలా చాలా బాగుంటుంది. సరే, మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, అమ్మ బట్టలు పెట్టాం కదా ఏం చెయ్యాలి అని. ఒకటి గుర్తుంచుకోండి, మీ పెద్దలు ఎంత వయసు ఉన్నవాళ్ళ అనుకుంటున్నారో అక్కడ పెట్టిన బట్టలు
ఆ వయసు ఉన్న వాళ్ళకి ఆ బట్టలతోటి ఎంతో కొంత దక్షిణ ఇచ్చి వాళ్ళకి పెట్టేయండి. పెట్టేసి ఆ రోజున అలాంటి వయసు ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే కడుపు నిండా అన్నం పెట్టండి. అన్నం పెట్టినప్పుడు అప్పుడు ఏంటంటే మీ పెద్దలే వచ్చి స్వయంగా మీ ఇంట్లో భోజనం చేసినట్టు లెక్క. మళ్ళీ వాళ్ళు మహానుభావులు సంవత్సరం పాటు ఎదురు చూస్తారు. కాబట్టి ఇప్పుడే మీరు కడుపు నిండా పెట్టేసి చక్క కొత్త బట్టలు పెట్టి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి మీరు వండిన పిండి వంటలు ఆయనకి ఇచ్చేసి పంపించండి. మీ ఇల్లు ఒక రకంగా చెప్పాలంటే చాలా చాలా సుఖంగా సంతోషంగా ఆనందంతో ఏదైనా శుభకార్యాలు జరగాలంటే ఇక్కడ నుంచి జరగడం మీకు మొదలు పెడతారు. ఇంకొకటి చెప్తున్నా, మా అత్తగారి మీద కోపం, మా మామగారి మీద కోపం, నేనేం పెట్టను అంటే మీ ఇష్టం. అప్పుడేమవుతుంది, మీ ఇంట్లోనే కష్టాలు మొదలవుతాయి. మీ అత్తగారు మిమ్మల్ని దీవించాలి, నన్ను దీవించదు, పక్క వాళ్ళని దీవించదు. కాబట్టి మీకు కోపాలున్నా తాపాలున్నా ఈ పక్కన పెట్టేసేసి అవి ఇంకా చచ్చిపోయిన వాళ్ళ మీద మనకేం కోపాలు అలాంటివి పెట్టుకోకుండా ఆవిడ దీవించాలి అంటే మీరు ఆవిడకి పెట్టాలి. కాబట్టి మీ ఇల్లు వృద్ధిలోకి రావాలంటే మీరు పెట్టాలి. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఫోన్లు చేసి మా అత్తగారికి నాకు పడేది కాదమ్మా, అందుగురించి నేను పెట్టాలనుకుంటుంది, ఇంకోటి ఏమైనా పరిహారం చెప్పండి, ఇంకేం పరిహారాలు లేవమ్మా. నిజమే, ఎందుకని అంటే మీ అత్తగారికి పెట్టాలనుకుంటే ఖచ్చితంగా ఇలాగే పెట్టాలి. అలాగే మా మామగారు ఇలాగ అంటం మొదలు పెట్టారు, చచ్చిపోయిన తర్వాత పగలేంటండి, పగల పాతేసి కూర్చుంటామా, ఏం కాదు కదా అలాగా. కాబట్టి మీ ఇల్లు వృద్ధి చెందాలంటే మీ పెద్దల్ని దీవించమని మీరు వాళ్ళకి తృప్తిగా వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టి చక్కగా కొత్త బట్టలు పెట్టి దీవించమని అడగండి. మీ ఇల్లు అప్పుడు సుఖంగా సంతోషంగా ఉంటారు. జై శ్రీమన్నారాయణ.